హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి 9th క్లాస్, 10th క్లాస్ ఏ లెసన్స్ చదవాలి, మీకు క్లియర్గా లెసన్స్ కూడా డిస్ప్లే చేశాను. వాటిలో మీరు ఏ లెసన్స్ చదవాలి, ఏ లెసన్స్ చదవకూడదని చాలా స్పష్టంగా చెప్తా వాటి వరకు అయితే కవర్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, మరి 9th క్లాస్, 10th క్లాస్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, నేను చెప్పేటువంటి లెసన్స్ మాత్రం చదువుకోండి సరిపోతుంది. మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్, అది కూడా రేపటి నుంచి మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. 22nd అనగా రేపటి నుంచి మీకు మ్యాథ్స్ కు సంబంధించి 15 డేస్ షెడ్యూల్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఆ 15 డేస్ షెడ్యూల్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీరు 15 డేస్ కల్లా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు, మ్యాథ్స్ అనేటువంటి సబ్జెక్ట్ పూర్తి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి 15 డేస్ మాత్రము అశ్రద్ధ చేసుకోకుండా మ్యాథ్స్ అనేటువంటి సిలబస్ని కంప్లీట్ చేసుకుంటే ఒక సబ్జెక్ట్ పూర్తి చేసుకున్నామనేటువంటి ఆలోచనలో మీరు ఉంటారు, మిగతా సబ్జెక్ట్స్ కూడా ఫోకస్ చేసుకోవచ్చు. మరి ఆ షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పుకునే ముందు ఎవరైనా మన మ్యాథ్స్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి మ్యాథ్స్ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. మ్యాథ్స్ కోర్స్ ఇంట్రెస్టెడ్ కేవలము 400 రూపీసే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. డిఎస్సి వరకు, డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు లింక్స్ అనేటివి యాక్టివ్లోనే ఉంటాయి. మనమైతే షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తాం, బట్ లింక్స్ అనేటివి మాత్రము మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే యాక్టివ్లో ఉంటాయి. మరి షెడ్యూల్ కూడా మీకు క్లియర్గా ఇచ్చాము చూడండి. రేపు అనగా 3rd క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము, నెక్స్ట్ 4th క్లాస్ మ్యాథ్స్, నెక్స్ట్ 5th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, ఇలా మొత్తం ఒక షెడ్యూల్ ప్రకారం మీకు 15 డేస్ కల్లా మ్యాథ్స్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఒక షెడ్యూల్ ప్రకారం చదివితే మీరు 100%, సో మీరు ఓన్గా చదివారనుకోండి, మీరు ఒకరోజు చదవచ్చు, ఒకరోజు చదువుకోకపోవచ్చు, అలా మీకు టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. అదే మనం ఇచ్చినటువంటి ఈ 15 డేస్ షెడ్యూల్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు అనుకోండి, మ్యాథ్స్ అనేటువంటి సబ్జెక్ట్ పూర్తిగా కంప్లీట్ చేసుకుంటారు. ఈ 15 డేస్ తర్వాత మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవచ్చు ఇంకా. సో మీకు ఎగ్జామ్స్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీకు ఓపెన్ అవుతాయి కాబట్టి ఈ 15 డేస్ అయిపోయిన తర్వాత కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అనేది నేనైతే స్పష్టంగా చెప్పగలను. ఓన్లీ మ్యాథ్స్ అయితే 400 రూపీస్ తీసుకుంటున్నాము. ఇన్ కేస్ మీకు ఎస్జిటి ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే 1200 రూపీస్. సో ఎస్జిటి ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే ఎస్జిటి ఫుల్ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. ఈ షెడ్యూల్ ప్రకారం మ్యాథ్స్ కావాలి అంటే మ్యాథ్స్ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని ఇప్పుడే మెసేజ్ చేయండి. రేపటి నుంచి అయితే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. మరి 9th క్లాసు, 10th క్లాసు ఏ లెసన్స్ చదవాలి, మిగతా సబ్జెక్ట్స్ కూడా చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ మ్యాథ్స్ చూద్దాము, మిగతా సబ్జెక్ట్స్ అన్ని కూడా క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. మరి 9th క్లాస్లో సెమిస్టర్ 1లో మీకు ఫస్ట్ టాపిక్ సంఖ్యామానము అనేది, నెంబర్ సిస్టము. సో ఈ నెంబర్ సిస్టమ్ అయితే లింక్ టాపికే ఫ్రెండ్స్. సో 7th 8th లింక్ టాపిక్ పరంగా ఇచ్చాడు కాబట్టి సో సంఖ్యామానము ఫస్ట్ లెసన్ అయితే చదవండి. నెక్స్ట్ బహుపదులు, పోలినామియల్స్, ఇది 8th క్లాస్లో కూడా ఉంది కాబట్టి కంటిన్యూషన్ టాపికే కాబట్టి బహుపదులు, పోలినామియల్స్ కూడా అయితే చదవండి. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక జామితి అనేది యాక్చువల్గా అయితే మనకు ఎస్జిటి వాళ్ళకైతే సిలబస్లో లేదు, బట్ ఇక్కడ 9th క్లాస్లో జస్ట్ బేసిక్స్ ఇచ్చాడంతే, బేసిక్స్ అంతకన్నా ఎక్కువ లేదు. జస్ట్ ఒక 15 మినిట్స్ వీడియో, మనమైతే వీడియో కూడా చేశాము, 15 మినిట్స్ వీడియో, 10 to 15 మినిట్స్ వీడియో కాబట్టి ఒకవేళ బేసిక్సే కదా చదువుకుంటే మేలు అనేటువంటి ఉద్దేశం ఉంటే ఇది చదువుకోండి అని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలను. నెక్స్ట్ 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు, ఇది 8th క్లాస్లో ఉంది ఫ్రెండ్స్. లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్, ఇది మనకు కంటిన్యూషన్ టాపిక్ కాబట్టి పక్కాగా 4th లెసన్ కూడా చదువుకోండి. నెక్స్ట్ జామెట్రీ, యాక్చువల్గా మనకు సిలబస్లో జామెట్రీ కూడా ఉంది, బట్ ఇక్కడ మొత్తము ఈ లెసన్లో ఎక్స్పెషల్లీ మొత్తము బేసిక్స్ ఇచ్చాడు, అంటే ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇది కూడా జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ వీడియో కాబట్టి ఈ వీడియో కూడా చేసాము, క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. బట్ ఇది జామెట్రీ కాన్సెప్ట్ కాబట్టి ఇది కూడా బేసిక్స్ కాబట్టి ఒక 10 పాయింట్స్ వస్తాయి, ఆ 10 పాయింట్స్ మీద అయితే మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ 6th లెసన్ లైన్స్ అండ్ యాంగిల్స్, ఇది 7th క్లాస్లో ఉంది, 8th క్లాస్లో ఉంది, దాని కంటిన్యూషన్లో ఇచ్చాడు కాబట్టి జ్యామెట్రీ కాన్సెప్ట్ మీకు ఇక్కడ లైన్స్ అండ్ యాంగిల్స్ టాపిక్ కూడా మీరు చదవాల్సిందే. అంటే ఓవరాల్గా 9th క్లాస్లో సెమిస్టర్ 1లో మొత్తం చదవాల్సిందే. 1st లెసను, 2nd లెసను, 4th లెసను, 6th లెసన్ బాగా చదవండి. ఓకేనా? అక్కడ ఎస్జిటి స్టాండర్డ్ వరకు చదువుకుంటే చాలు. అంటే మనకు ఎస్జిటి స్టాండర్డ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు చదువుకుంటే సరిపోతుంది. 3rd లెసను
అదేవిధంగా ఫిఫ్త్ లెసన్ మాత్రము ఓన్లీ బేసిక్స్ కాన్సెప్ట్స్ ఇచ్చాడు. ఆ బేసిక్స్ కాన్సెప్ట్స్ కూడా చదువుకోవండి. ఏదైనా కొంచెం డెప్త్గా అలా అడిగినా కానివ్వండి, ఈ టాపిక్ నుంచి కవర్ కావడానికి ఆస్కారం అయితే ఉంది. అంటే ఓవరాల్గా నైన్త్ క్లాస్ పెద్ద డెప్త్గా అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ సెవెంత్ లెసన్ త్రిభుజాలు, ఎయిత్ లెసన్ చతుర్భుజాలు, నైన్త్ లెసన్ వృత్తాలు, టెన్త్ లెసన్ హెరాన్ సూత్రము. ఇక్కడ ఈ ఫోర్ లెసన్స్ ఏంటి అంటే, హెరాన్ సూత్రము అంటే ఒక త్రిభుజాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. అంటే త్రిభుజంలో మూడు భుజాలు ఇచ్చినప్పుడు వైశాల్యం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, లేదా రెండు భుజాలు ఇచ్చి చుట్టుకొలత ఇచ్చి మూడో భుజం కనుక్కొని వైశాల్యం క్యాలిక్యులేట్ ఎలా చేయాలి. అంటే ఓవరాల్గా హెరాన్ సూత్రము అంటే త్రిభుజంలోని మూడు భుజాలు మనం ఏ కామ బి కామ సి అనుకుంటే స్క్వైర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అనేటువంటి ఫార్ములాను బేస్ చేసుకొని ఇచ్చాడు. ఇది కూడా మీకు ట్రయాంగిల్ కాన్సెప్ట్లో, త్రిభుజాల కాన్సెప్ట్లో కాబట్టి జస్ట్ ఒక 10-15 మినిట్స్ వీడియో. మొత్తము ఫోర్ మోడల్స్ ఉన్నాయి, ఆ ఫోర్ మోడల్స్ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మరి త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు ఈ కాన్సెప్ట్స్ ఏంటి అంటే, యాక్చువల్గా మనకి ఇది జామెట్రిక్ మెన్సురేషను, సో మనకు సిలబస్లో ఉండేటువంటి టాపిక్సే ఇవి. బట్ ఇక్కడ బేసిక్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కావాలంటే మీరు టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని చూడండి, సెవెంత్ లెసన్, ఎయిత్ లెసన్, నైన్త్ లెసన్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేరు. మొత్తము థీరీ కాన్సెప్ట్స్, ఐ మీన్ సిద్ధాంతాలు, థీరమ్స్ పరంగా ఇచ్చాడు. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఆ స్టేట్మెంట్ని ప్రూవ్ చేయడము, మరి చతుర్భుజాలను బేస్ చేసుకొని దానికి ఉండేటువంటి కండిషన్స్ సాటిస్ఫై చేయడము, ఇలా మొత్తం మీద థీరీ కాన్సెప్ట్. మనం ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము కాబట్టి మీరు అవి కూడా అబ్జర్వ్ చేయగలరు. ఎందుకంటే థీరీ కాన్సెప్ట్స్ బేసిక్స్ కాన్సెప్ట్స్ కాబట్టి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఉపరితల వైశాల్యాలు మరి ఘనపరిమాణాలు, ఎయిత్ క్లాస్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్, కంపల్సరిగా చదవాల్సిందే, కంపల్సరిగా లెవెన్త్ లెసన్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్, మనకి ఇక్కడ లెసన్ ఏమేమో బాగా స్టాటిస్టిక్స్ హైలైట్ చేశాడు. మీరు ఒక్కసారి లెసన్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో 2-3 పాయింట్స్ కన్నా ఎక్కువ వెతుక్కున్నా దొరకవు ఫ్రెండ్స్. అంటే ఏదైనా ఒక దత్తాంశం ఇచ్చేసి దాన్ని డయాగ్రామ్స్ రూపంలో ఎలా రిప్రజెంట్ చేయాలి, అలా బేసిక్స్ పరంగా అడిగాడు. మొత్తం మీద దీంట్లో మధ్య విలువ కనుక్కోవడం, ఎగువ అవధి ప్లస్ దిగువ అవధి బై 2, ఇలాంటి ఒక 3-4 బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి తప్ప ఇంకా ఎటువంటి బేసిక్ కంటెంట్, ఎటువంటి ఎక్కువ ప్రాబ్లమ్స్, డెప్త్ ప్రాబ్లమ్స్ అయితే ఈ 12th చాప్టర్లో లేవు. 12th చాప్టర్లో ఓన్లీ నాకు తెలిసి 2 లేదా 3 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇక్కడ సెకండ్ సెమిస్టర్లో ఓవరాల్గా మీరు బాగా చదవాల్సింది ఏంటి అంటే, 11th లెసన్ బాగా చదవాలి. ఉపరితల వైశాల్యాలు మరియు ఘనపరిమాణాలు ఈ లెసన్ మాత్రం బాగా చదవాలి. ఓవరాల్గా మీకు మిగతావి కూడా ఓన్లీ బేసిక్సే కాబట్టి మీరు ఆ బేసిక్స్ 10-10 పాయింట్స్ ఉంటాయి, ఆ 10-10 పాయింట్స్ కూడా కవర్ చేసుకుంటే మంచిది అని మాత్రం నేను ఇక్కడ క్లియర్గా చెప్పగలను. అంటే 9th క్లాస్ మ్యాథ్స్లో మీరు బాగా చదవాల్సింది 1st లెసన్, 2nd లెసన్, 4th లెసన్, 6th లెసన్, 11th లెసన్, ఇది బాగా చదవాలి. మిగతావి జస్ట్ బేసిక్స్ కాన్సెప్ట్స్ కాబట్టి అవి జస్ట్ మెయిన్ పాయింట్స్ చదివేసి వదిలేసినా సరిపోతుంది. బట్ ఆ పాయింట్స్ ఎక్కువ దాంట్లో 10-10 కన్నా ఎక్కువ పాయింట్స్ అయితే లేవు, చదువుకోండి. సో 9th క్లాస్ అయితే నేను చెప్పినటువంటి 5 లెసన్స్ తప్ప మిగతావన్నీ సింపుల్ లెసన్స్. ఈ 5 లెసన్స్ మాత్రం కొంచెం డెప్త్గా అయితే చదువుకోండి. మిగతావి చదవద్దు అని చెప్పటం లేదు, ఆ 10 పాయింట్స్ అయితే కవర్ చేసుకోండి. నెక్స్ట్ 10th క్లాస్కి వచ్చేసరికి 1st లెసన్ వాస్తవ సంఖ్యలు, రియల్ నెంబర్స్ అని ఇచ్చాడు. సో ఇది నెంబర్స్ కాన్సెప్టే కాబట్టి సో మనకి ఎస్జీటీ వరకు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే చదవాలి. డెప్త్గా ఉంది, మనకు ఆ డెప్త్ కాన్సెప్ట్ అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, రియల్ నెంబర్స్ అంటే నెంబర్స్ కాన్సెప్ట్ మనకు యాక్చువల్గా సిలబస్లో ఉంది కాబట్టి మరి రియల్ నెంబర్స్ అంతా చదవాల్సిన అవసరం లేదు. మనకు ఈ టాపిక్లో ఎస్జీటీ స్టాండర్డ్గా మన వీడియో అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందన్నమాట. సో ఇంకా 10th క్లాసు ఇస్తున్నాము. సో మీకు రియల్ నెంబర్స్లో మనకు ఎస్జీటీ స్టాండర్డ్కి ఏవైతే పాయింట్సో వాటి వరకు మాత్రమే కవర్ చేసి వీడియో చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ పోలినామియల్స్, ఇప్పుడే చెప్పాను కదా మీకు 9th క్లాస్లో కూడా ఉంది పోలినామియల్స్. ఇక్కడ కొంచెం డెప్త్గా ఉంది పోలినామియల్స్ 10th క్లాస్లో. సో దాన్ని మనము 9th ఎస్జీటీ స్టాండర్డ్లో ఎంతవరకు అయితే మనకు అవసరమో దాని వరకే లాగాలి. నెక్స్ట్ 2 చరరాశులు రేఖీయ సమీకరణాల జత, ఈ కాన్సెప్ట్ కూడా మనకు ఎస్జీటీ స్టాండర్డ్కి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే చదవాలి. ఎందుకంటే డెప్త్గా ఉంటుంది, 10th క్లాస్ అంటే చాలా డెప్త్గా ఉంటుంది. బట్ మనకు అంత డెప్త్ అవసరం లేదు. ఎస్జీటీ స్టాండర్డ్లో మనకి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు చదువుకుంటే చాలు. అంటే 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ మనకు ఎస్జీటీకి రిలేటెడ్గా ఉండేటువంటి టాపిక్స్ అయినా కానీ ఎస్జీటీ స్టాండర్డ్ వరకు మాత్రమే చదువుకోండి. అంత డెప్త్గా మొత్తం లెసన్ మొత్తం చదవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వర్గ సమీకరణాలు మనకు అవసరం లేదు, అంకశ్రేణులు అవసరం లేదు.
సో ఇవి మనకి యాక్చువల్గా అయితే ఎస్జిటి స్టాండర్డ్కి అయితే కాదు. సో మీరు వాటిని పక్కన పెట్టేయచ్చు, హ్యాపీగా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ట్రయాంగిల్స్, త్రిభుజాలు. సో కోఆర్డినేట్ జామెట్రీ మనకి అసలు అవుట్ ఆఫ్ కవరేజ్. సిలబస్ ఇచ్చిన తర్వాత ఏవైనా యాడ్ చేస్తే చెప్తా. ప్రీవియస్ సిలబస్ బేస్ చేసుకొని అయితే కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక జామెతి ఎస్జిటి వాళ్ళకైతే లేదు. సో ఎస్జిటి వాళ్ళకు ఇక్కడ నిరూపక జామెతి చదవాల్సిన అవసరం లేదు. ఐ మీన్ ఇక్కడ మీరు ఫోర్త్ లెసన్ చదవాల్సిన అవసరం లేదు, ఫిఫ్త్ లెసన్ చదవాల్సిన అవసరం లేదు, సెవెంత్ లెసన్ చదవాల్సిన అవసరం లేదు. సిక్స్త్ లెసన్ కూడా ఆ బేసిక్స్ ఏవైతే ఉంటాయో ఒక 10% అంతే, బేసిక్స్ ఎంతవరకు అయితే ఉంటే దాని వరకే చదవండి. మొత్తం లెసన్ అయితే ఇక్కడ అవసరమే లేదు. మీరు టెక్స్ట్ బుక్ చూస్తే ఒకసారి క్లియర్గా మీకు స్పష్టంగా అర్థమవుద్ది. సో ఇక్కడ సిక్స్త్ లెసన్ కూడా ఒక 5-10% మాత్రమే ఎస్జిటికి రిలేటెడ్, మిగతాది చదవాల్సిన అవసరమే లేదు. అంటే ఇక్కడ ఓవరాల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ మాత్రము ఎస్జిటికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయినా కానివ్వండి, ఒక 10-15-20% మాత్రమే ఎస్జిటి స్టాండర్డ్లో ఉంది, అవి మాత్రమే చదువుకోండి, మిగతా అవసరమే లేదు అనైతే స్పష్టంగా అయితే చెప్పగలను. నెక్స్ట్ 10th క్లాస్ సెమిస్టర్ 2లో వచ్చేసరికి త్రికోణమితి మనకు అస్సలు లేదు ఫ్రెండ్స్. ఎస్జిటి స్టాండర్డ్లో త్రికోణమితి అనేటువంటి టాపిక్స్ లేవు కాబట్టి, సో ఇక్కడ మీరు 8th లెసన్ త్రికోణమితి అవసరం లేదు, 9th లెసన్ త్రికోణమితి అవసరమైతే లేదు. నెక్స్ట్ 10th లెసను వృత్తాలు. సో ఇక్కడ సర్కిల్స్ అనేది మనకు సిలబస్లో ఉంది, సో మెన్స్ట్రేషన్లో ఉంది, జామెట్రీలో ఉంది, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో మొత్తం అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చాలా డెప్త్గా ఉంటుంది ఇక్కడ థీరమ్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా డెప్త్గా ఉంది, బట్ మనకు అంత అవసరం లేదు. ఎస్సిటికి రిలేటెడ్గా ఏదైతే ఒక రిలేటెడ్గా ఉంటుందో అంతవరకు చదువుకుంటే సరిపోతుంది. ఏది 10th 11th సర్కిల్స్ టాపిక్స్ బేస్ చేసుకొని మీకు అంత డెప్త్ అవసరం లేదు, జస్ట్ 10% అంతే మొత్తం సిలబస్లో 10%. నెక్స్ట్ 11th, సో ఇక్కడ 12th 13th అదేవిధంగా 14th ఈ మూడు లెసన్స్ మాత్రము కొంచెం డెప్త్గా చదువుకోవాల్సిందే అని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలను. అంటే ఉపరితల వైశాల్యాలు, ఘనపరిమాణాలు మనకుంది, సో ఎస్జిటి వాళ్ళకు ఉంది. ఆ ఎస్జిటిలో స్థూపం ఇచ్చాడా, శంకు ఇచ్చాడా, క్యూబ్ ఇచ్చాడా, ఐ మీన్ ఘనం ఇచ్చాడా, దీర్ఘఘనం ఇచ్చాడా, గోళం ఇచ్చాడా, వాటిని బేస్ చేసుకొని సిలబస్లో ఏవైతే ఉంటాయో వాటి వరకు అయితే చదువుకోండి. సో ఖచ్చితంగా 12th లెసన్ చదవాలి. నెక్స్ట్ 13th లెసన్ స్టాటిస్టిక్స్ కూడా ఉంది, అంటే అంకమధ్యం కానీ, బహుళకం కానీ, నెక్స్ట్ మధ్యగతం కానీ, వీటి పరంగా ఏవైతే ఉన్నాయో అవి కూడా చదవాల్సిందే. సో ఇక్కడ 12th లెసన్ చదవాలి, 13th లెసన్ చదవాలి. నెక్స్ట్ 14th లెసన్ సంభావ్యత. యాక్చువల్గా అయితే 8th క్లాస్లో బేసిక్ ఇచ్చాడు సంభావ్యత. మీరు టెస్ట్ చదివింటే న్యూ సిలబస్ పరంగా 8th క్లాస్లో మీకు సంభావ్యత బేసిక్లో ఉంది. 9th క్లాస్లో సంభావ్యత టచ్ చేయలేదు, బట్ 10th క్లాస్లో సంభావ్యత టచ్ చేశాడు. అంటే 8th రిలేటెడ్గానే సంభావ్యత యాడ్ చేశాడు కాబట్టి మీరు సంభావ్యత కూడా చదువుకుంటే మంచిది అని మాత్రము స్పష్టంగా అయితే చెప్పగలను. అంటే ఇక్కడ ఓవరాల్గా 14th లెసన్ సంభావ్యత డెప్త్కి ఏం అవసరం లేదు. ఓకేనా, 14th లెసన్, 13th లెసన్, 12th లెసన్ ఈ మూడు లెసన్స్ మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి లెసన్స్ ఎస్జిటి వాళ్ళైతే. ఈ విధంగా మనకు ఏవైతే అవసరమో అన్నెసెసరీ టాపిక్స్ చదివి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అందుకే చెప్తున్నా మీకు మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు స్కూల్ అసిస్టెంట్ ఎక్కడైనా వీడియోస్, స్కూల్ అసిస్టెంట్ వీడియోలో మొత్తం చెప్పారనుకోండి, ఆ మొత్తం వినడం వల్ల మీకు సమయం వృధా తప్ప అంతకన్నా ఏమీ లేదు. సో ఇక్కడ మీకు 10th క్లాస్లో మహా అయితే మొత్తం మీద ఒక 30%, అంతకన్నా ఎక్కువైతే ఉండదు. 9th క్లాస్లో మహా అయితే ఒక 50%. సో మనకు 50% వాటికి రిలేటెడ్గా చదువుకుంటే చాలు, మిగతావన్నీ మాత్రం చదువుకొని సమయాన్ని వృధా అయితే చేసుకోవద్దు. ఇది మనకు మ్యాథ్స్ పరంగా 9th 10th ఏమేమి చదవాలి, ఏవి చదవకూడదు అనేది. మిగతా సబ్జెక్ట్స్ కూడా చెప్తా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి మన మ్యాథ్స్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. 15 డేస్ షెడ్యూల్ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని, బట్ 15 డేస్ అయిపోయిన తర్వాత కూడా మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, డిఎస్సి వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఓపెన్ అవుతాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ 8341-9492-72కి ఎస్జిటి మ్యాథ్స్ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.